यादाद्रि भुवनगिरी जिल्ला मोटकोंडूर मंडल में मंडल कांग्रेस पार्टी अध्यक्षुलु यल्लंल संजीव रेड्डी आध्वर्यं में मुत्तिरेड्डीगूडेम चाडचामापूर् चंदपल्ली ग्रामाल्लो बीर्ला फाउंडेशन सौजन्यंतो टीपीसीसी प्रधान कार्यदर्शी आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ला ऐलय्य वाटर क्यान्लु पंपिणी चेशारु। ई संदर्भंगा वाटर क्यान्लु पंपिणी कार्यक्रमानिकि विच्चेसिन बीर्ला ऐलय्यकु ग्रामस्थुलु शाल्वातो सन्मानिंचि पेद्द एत्तुन घनस्वागतं पलिकारु। ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు। ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు। భావి ప్రధాని రాహుల్ గాంధీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందని దీని ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు। మన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఐలయ్య గారు క్యాన్లను పంపి ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారికి మండల పార్టీ తరపున చాడ గ్రామం తరపున మన అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। థాంక్యూ ధన్యవాదాలు। ఐలయ్య గారి చేతిలో అలాగే సందేరేని చేతిలో మీదుగా ఈ క్యాన్ల పంపిణీ జరుగుతుంది। అందరూ నిశ్శబ్దంగా లైన్ లో రండి। ప్రత్యేక ధన్యవాదాలు। ఈ రోజు బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడు మండలాలు కమిటీ చేసుకొని మూడగొండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు ఎల్లమల సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో క్యాన్ల పంపిణీకి విచ్చేసినటువంటి మండల నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు। స్థానికంగా సోదరి ఎంపీడీసీ ప్రతిభ గారికి అదే విధంగా ఉప సర్పంచ్ గారికి ప్రభాకర్ గారికి గ్రామశాఖ అధ్యక్షులకు ఎంపీడీసీ సుబ్రహ్మణ్య గారికి పెద్దలు మల్లేశన గారికి బ్లాక్ అధ్యక్షులు మసూరణ గారికి పెద్దలు సీనియర్ నాయకులు మదరణ గారికి ఎగ్జిట్ పిడిసి మల్లేశన గారికి ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యంపంత్రు గారికి ఇంకా మా అన్న వార్డ్ మెంబర్ మహేంద్రన గారికి ముఖ్యంగా అన్నిటికీ తానేయండి బాధ్యత తోటి ఈ గ్రామానికి ఏదున్నా మాకి గ్రామం కావాలన్నా అని చెప్పి కోరి తెచ్చుకునే మీ దొరవారు మీ అందరం దొరాన్ పిలుస్తాం మా రాజపంత్రు గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మంచి గ్రామాలన్నీ తిరుగుదాం అని చెప్పి టైం ఇవ్వడం ఈ రోజు ఈ గ్రామం రావడం చాలా సంతోషం। ఎప్పుడున్నా అన్నగారు నేను కలిసి ఇంకా మన మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి కూడా ఈ మండలాన్ని అభివృద్ధి చేయడంలో మా వంతు ముందుంటాం। ఇప్పటికే పెద్దలు సంజయ్ రెడ్డినారు కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్ని విధాలు ఆదుకుంటాడు కాబట్టి ఆయన కుర్తా భక్తిగా మేము కూడా ముందుండి ఇక్కడ మండల నాయకులం కలిపి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం। మీరందరూ రేపు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు ఏ రకంగా సేవ చేయడానికి అవకాశం కల్పిస్తే ఆ రకంగా మేము ముందుకు పోతాం। దయచేసి మా మధ్యలో వేరే తారతమ్యం లేదు అందరం కలిసికట్టుగా గతంలోనే మనం ఇక్కడ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఈ 9 ఏళ్ల తెలంగాణలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తే తప్ప అన్ని వర్గాలకు మన నమ్ముకున్న ప్రజలకు మనం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం। మేము వ్యక్తిగతంగా కాకుండా రే ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వంలో బాధ్యత ఉంటే ప్రభుత్వ ఫలాలు కూడా అందియడానికి అందరికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా పేదల పక్షాన రైతుల కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేపట్టింది నిరుద్యోగులకు నిరుద్యోగభృతి మీరు అధికారమే గానే 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు నా అక్క చెల్లెళ్ళ కోసం మహిళల కోసం 500 కే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఎక్కడైనా హైదరాబాద్ వల్ల ఇక్కడి నుంచి భోనగిరి పోవాలన్నా అందరి కోసం కూడా ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఈ ముత్తిరేడుకుడు గ్రామంలో 100 మంది కట్టుకున్నా 200 మంది కట్టుకున్నా ఇక్కడ పెద్దలందరూ కూడా ప్రభుత్వం తోటి కొట్లాడి తీసుకొచ్చి ఇచ్చేత బాధ్యతగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని సేవ చేసే అదృష్టం మీరు కల్పించాలి। ఇక్కడ సంజన గారి ఇక్కడ ఉన్నటువంటి మల్లేశన గారి రాజన గారి ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు కూడా అందరం కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం నిరంతరం కృషి పడతామని చెప్పి మీరు అవకాశం ఇవ్వాలి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయవైపు ముందుకు పోవాలని చెప్పి అందరికీ పేరు పేరున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా। జై కాంగ్రెస్।